ఐఏఎస్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశాలలో ఒకటి టైం టేబుల్ ఎలా వేసుకోవాలి అనేది. గత 3 క్లాసులుగా నేను తెలుగు మీడియంని ప్రధానంగా చేసుకొని ఎట్లా ప్రిపేర్ అవ్వాలని చెబుతూ ఈ సిరీస్లో ఇది 4th అండ్ ఫైనల్ సెషన్ అనుకున్నప్పుడు, ఈ సెషన్లో నేను అటు ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా ఆప్షనల్ ఏదైనా అసలు ఒక టైం టేబుల్ ఎలా తయారు చేసుకోవాలి అనే దాన్ని చెప్పడానికి ఈ వీడియోని ఉద్దేశించాను. అయితే తెలుగు మీడియం వారు ఇంగ్లీష్ మీడియం వారు చేస్తూ దాంతోపాటు నేను తెలుగు లిటరేచర్ ఆప్షనల్ టీచ్ చేస్తాను కాబట్టి తెలుగు లిటరేచర్ ఆప్షనల్కి టైం టేబుల్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఆల్రెడీ నా దగ్గర కానీ బయట కానీ కోచింగ్ తీసుకున్నవారు కానీ తీసుకోవాలి అనుకుంటున్న వారు కానీ ఎవరికైనా కానీ అసలు ఫస్ట్ ఆ టైం టేబుల్ ఎలా ఉండాలి అనే దాన్ని కామన్గా అసలు వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ టైం టేబుల్ అనే దాన్ని బేస్ చేసుకుని చెప్పాలనుకుంటున్నాను. అందులో భాగంగా మీరు ఐఏఎస్ ఎగ్జామినేషన్కి ఖచ్చితంగా రిజల్ట్ రావాలి, సర్టైన్లీ రిజల్ట్ పొందాలి అనుకునే స్టూడెంట్స్ అయితే యూ షుడ్ హ్యావ్ టైం టేబుల్. ఫస్ట్ పాయింట్, మనం టైం టేబుల్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఏం చదువుతున్నామో తెలుస్తుంది, ఏం చదవట్లేదు తెలుస్తుంది. అలాగే మనకి ఒక తెలియకుండా సబ్కాన్షియస్ మైండ్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, అరే ఐఎమ్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ అని. అదేవిధంగా ఒక ప్లానడ్ టైం టేబుల్ వల్ల ఎప్పుడో ఎక్కడో అరే మనం పలానా సబ్జెక్ట్ చదవలేదేమో, పలానా ఏరియా ముట్టుకోలేదేమో అనుకున్నప్పుడు నోనో అని మనల్ని మనం జడ్జ్ చేయడానికి, అది ఇండియాకైనా ప్లానింగ్ ఉంటుంది, నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రులకైనా టైం టేబుల్ ఉంటుంది, రాబోయే రోజుల్లో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ వర్క్స్ చేస్తారో అనేదాన్ని మైన్యూట్ లెవెల్లో టైం టేబుల్ ఉంటుంది. అందుకని మీరు కూడా ఫస్ట్ డిసైడ్ అవ్వండి, టైం టేబుల్ వేసుకోవాలి. ఈ గురుకులంలో నేను సంపూర్ణంగా ఈ టైం టేబుల్ బేస్డ్గానే మొత్తం కోర్స్ని 6 నెలలు 8 నెలలు 8 నెలలు డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్ దాన్ని నేను రన్ చేస్తాను. అందులో భాగంగా నేను ఆల్రెడీ పాయింట్స్ రాసుకొచ్చాను. అందులో ఫస్ట్ పాయింట్, మీరు కూడా వీలైతే పాయింట్స్ రాసుకోండి, అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. అందులో మొదటిది, మీకు సిలబస్, టోటల్ సిలబస్ తెలిసి ఉండాలి. అంటే తెలుగు మీడియం తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం, మీ దగ్గర సిలబస్ ఇలాగా వీలైతే ఒక ఏమాత్రం అవకాశం ఉన్నా మెయిన్స్కి ప్రిలిమరీకి టైం ప్రత్యేకంగా ఏమి ఎక్స్క్లూజివ్ టైం మనకి సిలబస్ ఉండదు, కానీ మెయిన్స్కి సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ వీలైతే ఇలాగ మీ చేతి రాత రాసుకోండి. ఇది నేను తెలుగు మీడియం కోసం నా చేతి రాతతో రాసింది, దాదాపు 8 పేజీలు ఉంది. ఇది నేను తెలుగు మీడియం స్టూడెంట్స్ నా దగ్గర ఈ గురుకులంలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఇస్తాను. ఇలా నేను ఇంగ్లీష్లో కూడా రాసింది ఉంటుంది. అఫ్కోర్స్ ఇంగ్లీష్ అనేది ఏంటంటే రెడీలీ అవైలబుల్, ఎవరైనా ఇప్పుడు మీరు ఇంక నాతో లైవ్ చూస్తుండగానే మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు యూపీఎస్సీ వెబ్సైట్లోనే దొరుకుతుంది. బట్ తెలుగులో దొరకదు కాబట్టి నేను తెలుగులో రాశాను. ఇంగ్లీష్ నా కోసం రాసుకున్నాను, కానీ ఇంగ్లీష్ ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి మేము పెద్దగా. కానీ ఏది ఏమైనా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, మీ దగ్గర కంపల్సరీగా ఇంగ్లీషులో కానీ తెలుగులో కానీ ఆప్షనల్ అయితే, అఫ్కోర్స్ మా తెలుగు లిటరేచర్ ఆప్షనల్ అయితే ఆప్షనల్ది, మీ చేతి రాతతోటి వీలైతే మీ దగ్గర సిలబస్ కాపీ ఉండాలి. అది నేను చెప్పదలుచుకున్న మొట్టమొదటి పాయింట్, వీలైతే సిలబస్ని బట్టి కొడితే ఇంకా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా నా క్లాసుల్లో అయితే నేను ఒకసారి జిఎస్ అనగానే మొత్తం ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ అక్షరం వరకు టోటల్ సిలబస్ నా నోటుకు వచ్చేసింది. ఏదో మనకి మామూలు తెలుగు సినిమా డైలాగ్ ఏమి క్షత్ర పరీక్ష ఏ కాదు క్షత్రియ పరీక్ష కాదే కాదు అని డైలాగులు ఉంటాయి చూడండి, అట్లా నాకు మొత్తం సిలబస్ అంతా నోటుకు వచ్చేస్తుంది. అందు నేను ఎకానమీ అన్న వెంటనే ఎకానమీకి సంబంధించిన మొత్తం సిలబస్ అంతా మామూలుగానే ఏదో అలవోక చెప్పేస్తాను, అది తెలుగైనా సరే ఇంగ్లీష్ అయినా సరే. అఫ్కోర్స్ ఇంగ్లీష్ అంటూ ఉంటే తెలుగు పెద్ద కష్టమే ఉంది. ఒక ఫ్యాకల్టీగా నాకే అంత కమాండ్ ఉంటే మరి మీకెంత ఉండాలి, తెలుగు లిటరేచర్ అంత. తెలుగు లిటరేచర్ కూడా నేను ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ ఫస్ట్ అక్షరం నుంచి లాస్ట్ అక్షరం వరకు టోటల్ సిలబస్ నా చిన్న నోటికి వస్తుంది. జిఎస్లో ఆ ఇందాన్ని చూపించిన 8 పేజీలు నా నోటికి వస్తుంది, మీకు కూడా రావాలి. సరే నోటికి రాకపోయినా కనీసం మీ పేపర్తో సొంత దస్తూరితో రాసుకోండి, దిస్ ఈజ్ మై సజెషన్ నెంబర్ 1. రెండు వచ్చేసి రోజుకి ఒక సబ్జెక్ట్ తీసుకుంటే 1.5 అవర్ నుంచి 2 అవర్స్ చదవాలని డిసైడ్ అవ్వండి. ఇక్కడ ఎందుకు ఏంటి లాంటి క్వశ్చన్స్ అడగండి, అంతా చెప్పుకోవాలంటే టైం సరిపోదు. 1.5 అవర్ నుంచి 2 అవర్స్, అది హిస్టరీ తీసుకున్నారు 1.5 అవర్ మినిమం చదవాలి, 2 అవర్స్ మ్యాక్సిమం చదవాలి. ఎకానమీ తీసుకున్నారు 1.5 అవర్ ముందు చదవాలి, మినిమం చదవాలి, 2 అవర్స్ మ్యాక్సిమం చదవాలి.
ఏ సబ్జెక్ట్ అయినా పట్టుకుంటే 1.5 అవర్ అండి, మ్యాక్సిమం 2 గంటలు. 2 అవర్స్ మ్యాక్సిమం దాటద్దు, 1.5 అవర్ తగ్గద్దు. ఎందుకని అడగద్దు. ఈ లాజిక్ నేను ఈ గురుకులం క్లాస్లో ప్రతిరోజు దాదాపు 8 నెలల పాటు చెబుతూనే ఉంటా. అది పక్కన పెడదాం. ఇక 2, రోజుకి 4 నుంచి 5 సబ్జెక్ట్ చదవాలి. 4 నుంచి 5 సబ్జెక్ట్ అంటే అర్థమేంటి? దాదాపుగా 1.5 అవర్ అని అంటే 6 గంటల నుంచి 8 గంటలు మినిమం చదవాలి. అది ఇక్కడ పాయింట్. మ్యాక్సిమం అయితే కనుక 10 గంటల పాటు చదవాలి. ఇది నా ఉద్దేశం, బహుశా మీకు అర్థమైందనుకుంటా. ఎంప్లాయీస్కి ఇది కష్టం అని చెప్పి ఎంప్లాయీస్కి, హౌస్ వైఫ్స్కి నేను ఈ గురుకులంలో ప్రత్యేకంగా టైం టేబులే తయారు చేస్తాను. అంటే అఫ్కోర్స్ జనరల్ టైం టేబుల్ ఇస్తాను, కానీ వాళ్ళని ఎప్పటికప్పుడు కొంచెం ఎడిషనల్ వెపన్స్ లాగా టైం టేబుల్ ఇస్తూ ఉంటాను. అది అఫ్కోర్స్ ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఉంటుంది. అంటే ఒక ఎంప్లాయీ ఆయన ప్రైవేట్ జాబా గవర్నమెంట్ జాబా అనే దాన్ని బట్టి ఇండివిజువల్ బేస్డ్గా ఇస్తాను. అంటే ఈ గురుకులంలో జాయిన్ అయిన ఒక స్టూడెంట్ డాక్టర్ అయ్యి ఆయన మెడికల్గా పనిచేస్తున్నప్పుడు, ఏమైనా యశోద హాస్పిటల్ కూర్చోడు పనిచేస్తున్నప్పుడు ఆయనకి ఇచ్చేది వేరే ఉంటుంది. టీచర్, గవర్నమెంట్ లేదా ప్రైవేట్ టీచర్ అయినప్పుడు ఆయనకి ఇచ్చేది వేరేగా ఉంటుంది. షిఫ్ట్ బేస్డ్గా ఫ్యాక్టరీస్లో వాటిలో పనిచేసే వాడికి వేరేగా ఉంటుంది, ఇట్లా అనమాట. అలాగే హౌస్ వైఫ్స్ అయితే హౌస్ వైఫ్స్కి. బట్ ఏదేమైనా ఆన్ యావరేజ్ వాళ్ళ యొక్క, అంటే బేస్డ్ ఆన్ దేర్ అంటే వాళ్ళ యొక్క దీన్ని బట్టి, కేటగిరీని బట్టి, దే షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 4 to 5 సబ్జెక్ట్స్. తర్వాత వచ్చేసి 2, నెక్స్ట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీ దగ్గర బుక్స్ లిస్ట్ ఉండాలి. ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఒక స్టూడెంట్గా మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంటే ఈ స్టెప్స్ ఇలాగే చేయండి, వదిన రిజల్ట్ వస్తుంది. సిలబస్ అయింది, పెరడే ఎన్ని చదవ ఎన్ని గంటలు చదవాలో అర్థమైంది. నెక్స్ట్ మీ దగ్గర బుక్స్ లిస్ట్ ఉండాలండి. టోటల్ బుక్స్ లిస్ట్ అంటే దాదాపుగా ఇంగ్లీష్ మీడియం అయితే కనుక నేను రాసిన ఇన్ని బుక్స్ ఉండాలి, దాదాపు 35 ఎన్నో. ఈ పుస్తకాల లిస్టు నేను మాత్రమే కాదండి, దాదాపుగా ప్రతి వెబ్సైట్ వాళ్ళు, ప్రతి కోచింగ్ సెంటర్ వాళ్ళు ఈ బుక్స్ లిస్ట్ ఇస్తారు. నేను కొత్తగా ఇచ్చేది కాదు. ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం. ఇది తెలుగు మీడియం వాళ్ళ కోసం రాసిన బుక్స్ లిస్టు, ఇదేమో ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం రాసిన బుక్స్ లిస్ట్, ఇది తేడా. బుక్స్ లిస్ట్ని నాకు ఇతరులకు ఉన్న చిన్న తేడా చెప్పాలి ఇక్కడ. అదేంటంటే హోమియోపతికి అల్లోపతికి ఉన్న తేడా. ఉదాహరణ, మీకు తలపోటు అంటే హెడేక్ అండి అంటే మహా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ సివియర్ హెడేక్ ఉంది అన్నప్పుడు మహా అయితే 2-3 క్వశ్చన్స్ కన్నా ఉండవు. అల్లోపతి డాక్టర్ ఓ ఎంబీబీఎస్ ఎండి, మైగ్రేన్ ఉందా, ఓకే ఇండేషన్ ఉందా, ఓకే అంతే, మ్యాక్సిమం 2-3 క్వశ్చన్స్ ఉంటాయి. అదే మీరు హోమియోపతి డాక్టర్ కానీ ఆయుర్వేదం దగ్గరికి వెళ్ళండి, మీకు టమాటా పడుతుందా, ఎప్పుడైనా ఈ పొటాటో ట్రై చేశారా పడుతుందా, ఆలోచన కోల్డ్ వాటరా హాట్ వాటరా, మీరు నైట్ ఎన్నింటికి పడుకుంటారు, మీ కోపం ఎక్కువ, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మనకి ఇదేంటి నా తలకాయ నొప్పికేనో ఈయన అడుగుతున్న ప్రశ్నలకి ఏంటి సంబంధం అనుకుంటాం మనం. అలా ఇవిగో ఈ బుక్స్ లిస్టు అని ఇవ్వడం ఇతర ఇన్స్టిట్యూషన్స్ చేసే పని. ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్, డెఫినెట్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్. ఇవాళ ప్రతి ఒక్కరు నాతో పాటు నా కొలీగ్స్, అది ఎవరైనా సరే, ఈవెన్ ఇంక్లూడింగ్ ఐ రెస్పెక్ట్ ఆల్ ద కోచింగ్ సెంటర్స్. ఇవాళ ముఖ్యంగా ఆన్లైన్లోకి వచ్చి చేస్తున్న బాలత మేడం గారు, సిఎస్బి అకాడమీ, 21st Century ఐఏఎస్ అకాడమీ కృష్ణ ప్రదీప్ గారు, అట్లాగే లా ఎక్సలెన్స్ రాంబాబు గారు ఆయన టీం, ఎనలాగ్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్, ఇట్లా ఐ థింక్ నేను ఇప్పుడు 2-3 మాత్రమే చెప్పాను. అంటే ఆర్సి రెడ్డి గారు, లేకపోతే బ్రెయిన్ ట్రీ హైదరాబాద్ స్టడీ సర్కిల్ కొంచెం అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ వాళ్ళు, ఆన్లైన్లో ఇట్లాంటివి తక్కువ చేస్తారు. బట్ అయినో ఇవాళ నిందని చెప్పిన అనేక మంది మీరు కోకొలలు, అలాగే ఇంకా విజన్ ఐఏఎస్ ఇన్సైట్స్, తర్వాత వజీరమ్మన్ రవి అంటే నేషనల్ లెవెల్లో, ఇంకా శుభ్రారంజన్ ఐఏఎస్, అమిత్ సేన్ గుప్తా, ఇలాంటి చెప్పుకుంటూ వెళ్తే కనీసం ఒక 30 ఎక్సలెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, బెటర్ టు సే. అందరూ బుక్స్ లిస్ట్ ఇస్తారు. నేను ప్రతి ఒక్కరికి సాల్యూట్ చేస్తాను. నేను ప్రతి ఒక్కరిది మైన్యూట్గా వింటాను, మైన్యూట్గా, అందులో సందేహం లేదు. 30 వరకు నేను ఫాలో అవుతాను, ఎవ్రీడే అప్డేట్ అవుతాను. ఎందుకంటే వాళ్ళు ప్రపంచానికి ఏదైనా ఒక మంచి చెప్తే నేను వెంటనే నా ఈ గురుకులం స్టూడెంట్స్లో అందరికీ షేర్ చేస్తాను, ఎస్ ఇది మంచిది తీసుకోండి అని. కానీ నేను వాళ్ళలాగా
అల్లోపతి డాక్టర్ కాకపోవడమే చిన్న తేడా. హోమియోపతి డాక్టర్ ఏం చేస్తాడంటే బుక్స్ ఇలాగ ర్యాండమ్గా ఇగో ఇది పుస్తకాల లిస్టు అని నేను అన్ని రకాల పుస్తకాలని లేకపోతే ఒక ర్యాండమ్గా ఇవ్వను, కాంబినేషన్గా ఇస్తాను. ఆ కాంబినేషన్ ఏమవుతుందంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కానీ అర్థం కాని అవుతుంది. అందుకని సాధారణంగా నేను ఇది ఇచ్చేసి మీరు చదువుకోండి అని అన్నప్పుడు ఏమవుతుందంటే కాంబినేషన్ అర్థం కానప్పుడు ఇబ్బంది పడతారు. ఉదాహరణ చూడండి, నేను ఇక్కడ తెలుగు మీడియం బుక్స్ లిస్ట్లో చివరిలో పైన పేర్కొన్న పుస్తకాలు తెలుగు మీడియం స్టూడెంట్స్ కొనుగోలు చేశాక వీటిని ఎలా చదవాలో క్లాస్ తీసుకుంటాను. ఇది నేను నా చేతి రాతతోటి నా సంతకంతో పంపించే నోట్ అండ్ వీటిని ఏ టైం టేబుల్లో చదవాలో వివరిస్తాను. ఆ క్లాసులో ఇంకా ఏ మెటీరియల్స్ ద్వారా అంటే చూడండి, అంటే నా పాయింట్ మీకు అర్థమవుతుందండి. కొంచెం చేదస్తం, కొంచెం శ్రద్ధ, కొంచెం భక్తి, కొంచెం హోమియోపతి, ఇంకొంచెం ఆయుర్వేద, ఇది నా ప్రోగ్రాం. అందుకని నేను ఈ బుక్స్ లిస్ట్ని ర్యాండమ్గా ఇచ్చే పరిస్థితి నాకు ఉండదు. కాకపోతే ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్రెడీ దాదాపుగా మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి, ఉదాహరణకి ఏదో పలానా సబ్జెక్టుకి తెలుగు మీడియం వారైతే అకాడమీ ఈ పుస్తకాలు చదవండి, ఇంగ్లీష్ మీడియం వారైతే ఆ పుస్తకాలు చదవండి అన్నప్పుడు ర్యాండమ్ ఇన్ఫర్మేషన్. అది ఒక వెబ్సైట్లో, ఒక యూట్యూబ్ ఛానల్లో, ఒక యూట్యూబ్ ఛానల్ అధిపతి, ఒక ఇన్స్టిట్యూట్ అధిపతి అంత రీసెర్చ్ చేసి అచ్చప్పడానికి ఆయన టైం సరిపోదు పాపం. కానీ నేనేం చేస్తాను, ఇంకో అడుగు ముందుకేసి చిన్న లాజిక్ చెప్తాను. అదేంటంటే ఏ పుస్తకంలో ఏం చాప్టర్లు చదవాలి, ఇక్కడ నేను రాసుకున్నాను చూడండి, ఏ పుస్తకంలో ఏ చాప్టర్లు చదవాలి, ఏ చాప్టర్లు విడిచిపెట్టాలి. ఉదాహరణకి లక్ష్మీకాంత్ బుక్ ఉంది, నిన్న మొన్న చూపించాను కాబట్టి ఇక పుస్తకాలు చూపించట్లేదు నేను. లక్ష్మీకాంత్ బుక్ ఉంది, అందులో 60 70 చాప్టర్లు ఉంటాయి, అన్ని చదవక్కర్లేదు తెలిసినా మీకు. ఏదో పవనీత్ సింగ్ బుక్ ఉంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని, అన్ని చదవక్కర్లేదు తెలిసినా మీకు. జాగ్రఫీ ఉంది ఉదాహరణకి, జాగ్రఫీ డిగ్రీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మూడు పుస్తకాలు ఉంటాయి జాగ్రఫీ, తెలుగు ఇక్కడ నేను మాట్లాడతాను ఉదాహరణకి. వాటిలో బిఏ మొదటి సంవత్సరం అయితే భౌతిక భూగోళ శాస్త్రము, రెండవ సంవత్సరం అయితే మానవ భూగోళ శాస్త్రం, మూడవ సంవత్సరం చదవకపోయినా పర్లేదు చదివితే మంచిది. చిన్న చిన్న లాజిక్లు అన్నమాట ఇవి. అంటే ఏ పుస్తకాలు చదవాలి, పుస్తకాల్లో ఏ చాప్టర్లు చదవాలి అనే చోట యాక్చువల్గా రహస్యం ఉంది. ర్యాంకర్లకి ర్యాంకర్లు కాని వాళ్ళకి ఉన్న తేడా ఏంటంటే ఏ చాప్టర్ చదవాలో తెలియాలి, ఏం చాప్టర్ చదవకూడదో తెలియాలి, ఏది ప్రయారిటీయో తెలియాలి, ఏది ప్రయారిటీ కాందో తెలియాలి. ఈ ఏడాది మీరు ఎగ్జామ్ రాస్తుంటే మీ ప్రయారిటీ మారిపోతుంది, లాస్ట్ ఇయర్ రాసిన వాళ్ళ ప్రయారిటీలు డిఫరెంట్గా ఉంటాయి. ఈ చిన్న చిన్న డిఫరెన్సెస్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఒక పుస్తకంలో అది ఏదైనా కావచ్చు అండి, అంటే మీరు ముందు బుక్స్ లిస్ట్ తయారు చేసుకోండి, ఏదో ఒకటి అన్ని వెబ్సైట్లు చూడండి, అంటే అన్నింటి ఎక్కువ చూస్తే ప్రమాదం, ఒక 3-4 స్టాండర్డ్గా చూడండి. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి యాక్చువల్గా ఇలా చెప్పకూడదు కానీ చెప్తానండి, ఎక్కువ చూడడానికి ట్రై చేయకండి. ఇంగ్లీష్ ఏదో సామెత ఉంటుంది, ఏదో ఎవరు పడితే వాళ్ళు వంట వండితే వంట స్పాయిల్ అవుతుంది, అలా ఎక్కువ చేయడం నా దృష్టిలో అంత మంచిది కాదు, దట్ ఇస్ నాట్ కరెక్ట్ వే. ఎవరో ఒక ముగ్గురునో ఇద్దరినో మాత్రం ఫాలో అవ్వండి, సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ అంటాం కదా అట్లా. ఎవరు ఒకరి మీద కాస్త ఒక వన్ డే పూర్తిగా ర్యాండమ్గా సెర్చ్ చేస్తే మీకు అర్థమైపోతుంది వీళ్ళు బాగా చెప్తున్నారు వీళ్ళు బాగా చెప్పట్లేదు, లేదా వీళ్ళు బాగా చెప్పట్లేదు అంటే వాళ్ళ తప్ప కాదండి, ఇక కేవలం కాంబినేషన్ అంతే. నా దృష్టిలో ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఉండరు, కేవలం కాంబినేషన్లో మంచి చెడ్డ మాత్రం ఉంటాయని, ఎంత ఫ్రీక్వెన్సీ సూటబిలిటీ తప్ప అంతకుమించి ఏం కాదు. ఈ ప్రపంచంలో అందరూ మంచివాళ్ళే అందరూ చెడ్డవాళ్ళే. సో అందుకని ఇక్కడ పాయింట్ అలా అయినది, ఈ డిఫరెన్స్ అంతే. అందుకని ఒక బుక్ తీసుకుంటే అందులో ఏం చాప్టర్లు చదవాలి, అంటే మీ దగ్గర బుక్స్ లిస్ట్ ఉండాలండి. వీలైతే ఒకేసారి కొనేయండి, ఇంట్లో పెట్టుకోండి, లేదా ఆన్లైన్లో దొరుకుతాయి, ఆన్లైన్లో పీడిఎఫ్ ఫార్మెట్లో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, అది మీ ఇష్టం. అది ఏ చాప్టర్లు విడిచిపెట్టాలి చదవాలి ఇది తెలుసుకోవాలి, దాన్ని ప్రయారిటీ అంటారండి. అది ఒక ఏమంటామంటే ఒక వీడియోలోనూ రెండు వీడియోలు చేయలేము, ఎందుకంటే దాదాపు ఒక 30 పుస్తకాలు ఉన్నాయనుకుంటే దాదాపు ఇక్కడ ఎన్సీఆర్టీకి సంబంధించి తర్వాత 30 పుస్తకాలు దాకా ఉన్నాయి, అది 30 books 35 ఇంకెక్కువే ఉన్నాయి యాక్చువల్గా. 30 పుస్తకాలు అంటే 30x1 అంటే 30 hours వీడియో చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఒక్కొక్క పుస్తకం మీద ఈ చాప్టర్ ఎందుకు చదవకూడదు, ఈ చాప్టర్ ఎందుకు చదవాలి, అది యాక్చువల్గా నేను ఈ గురుకులను అయితే 30-50 క్లాసులు తీసుకుంటాను దాని మీద, ఓన్లీ చాప్టర్ల మీదనే. సరే రెండు, తర్వాత ఎలా చదవాలి, ఎలా చదవాలి అంటే అర్థం ఏంటంటే అంటే సబ్జెక్ట్ వైజ్ చదవాలా క్లాస్ వైజ్ చదవాలా, అది నేను కొంచెం ఒక 2 నిమిషాల తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఏ సబ్జెక్టు ముందు చదవాలి, ఏ సబ్జెక్టు తర్వాత చదవాలి, హిస్టరీ ముందు చదవాలా, జాగ్రఫీ ముందు చదవాలా, ఎకానమీ ముందు చదవాలా. సాధారణంగా ఉదాహరణ చెప్తాను, మీరు బీటెక్ స్టూడెంట్ అనుకోండి,
బీటెక్ స్టూడెంట్ అయినప్పుడు సాధారణంగా ఒక బీటెక్ స్టూడెంట్కి ఎంత కాదనుకున్న ఆర్ట్స్ అనేసరికి కొద్దిగా అంటే హిస్టరీ ఎకానమీ అనేసరికి ఒళ్ళు పడుతుంది. అందుకని నేనేమంటానంటే సైన్సెస్ అంటే వాళ్ళకి అలవోకగా వెళ్ళిపోతుంది. ఆ సైన్సెస్లో కూడా మళ్ళీ వాళ్ళ యొక్క పేరెంట్ సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది. అందు నేను ఏమంటానంటే మీ సైకాలజీని బట్టి, ఒక్కొక్కరు ఒక సైకాలజీ ఉంటుంది, మీ సైకాలజీని బట్టి సార్ నాకు మొదట ఒక చిన్న ఇష్టమైన సబ్జెక్ట్ తీసుకుంటే సార్ భలే వెళ్ళిపోతుంది సార్, అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది సార్ అనుకున్నప్పుడు మీ పేరెంట్ సబ్జెక్ట్ తీసుకోండి. ఆ పేరెంట్ సబ్జెక్ట్తో అయిన తర్వాత అంటే ఒక 15 రోజులు చదివిన తర్వాత అప్పుడు గో ఫర్ ఆర్ట్స్. అప్పుడు ఏమవుతుంది, మీకు ఇంట్రెస్ట్ తోటి కూడిన సబ్జెక్ట్ని చదివి ఆ తర్వాత డిసింట్రెస్ట్ సబ్జెక్టులోకి వెళ్ళడం, ఇది ఒక పద్ధతి. అలా కాకుండా సార్ ద మోస్ట్ డిఫికల్ట్, నాకు ఇంట్రెస్ట్ లేని, అసలు నన్ను ఒళ్ళు మండించే సబ్జెక్ట్ ముందు తీసుకుంటాను సార్, అది నా సైకాలజీ అనుకున్నవాడు ముందు అది తీసుకోవాలి. నేను అది తీసుకుంటాను. నాకు ఒక 5 పుస్తకాలు మీరు ఇచ్చి ఈ 5 పుస్తకాలు చదవండి సార్, ఏది ఫస్ట్ చదువుతారంటే ఏదైతే డిఫికల్ట్ కాన్సెప్ట్ అందులో ఉందో చదువుతాను నేను. ఆ డిఫికల్ట్ కాన్సెప్ట్ తోటి కూడా బుక్ చదివితే ఏమవుతుందంటే అయితే పుస్తకం చదవాలన్న కోరికైనా తెస్తుంది, లేదా ఎలాంటి పుస్తకమైనా చదవాలన్న కోరికైనా పెరుగుతుంది. అందుకని ఖచ్చితంగా ఇంగ్లీష్లో సైకాలజిస్ట్ ఒక ఆయన ఒక అద్భుతమైన మాట చెప్తారు, నీ జీవితంలో ఎప్పుడూ కూడా బ్యాడ్ ఇన్సిడెంట్స్ అనేది బిగినింగ్లో జరిగిపోవాలంటాడు ఆయన. వరస్ట్ అంతా బిగినింగ్లో జరిగింది, 30 ఏళ్ళలోపు నీకు రావాల్సిన కష్టాలన్నీ 30 ఏళ్ళలోపు వచ్చేయాలి. నీ జీవితము ఎంత అంటే ఇంకింతకన్నా రోటీ పచ్చడి అయిపోతుంటే అంత పచ్చడి కాదు అనుకున్నది ఒక మొదటి 30 ఏళ్ళలోపు వచ్చేయాలి. ఇంకా ఆ తర్వాత ఇంక ఏ కష్టం వచ్చినా పెద్ద లెక్క ఉండదు. అలా మీరు ఏ సబ్జెక్ట్ ముందు చదవాలో ఏ సబ్జెక్ట్ చదవాలో తెలుసుకోండి, అది ఎవరికి వాళ్ళే కాబట్టి అది మీరు చూసుకోండి. సో అందుకని ఒక్కసారి ఇంతవరకు చెప్పింది మళ్ళీ చెప్తాను, అదేంటంటే సిలబస్ పేపర్ మీ దగ్గర ఉండాలి, డైలీ ఒక సెషన్ 1.5 to 2 hours ఉండాలి, పెర్ డే 4 to 5 subjects ఉండాలి, ఎంప్లాయీస్ అయితే ఆఫ్ కోర్స్ బుక్స్ లిస్ట్ ఉండాలి, ఏ బుక్లో ఏ చాప్టర్ ముందు చదవాలో తర్వాత చదవాలో విడిచిపెట్టాలో తెలియాలి, సబ్జెక్ట్ వైజ్ చదవాలా క్లాస్ వైజ్ చదవాలో తెలియాలి, లేదా బుక్ వైజ్ చదవాలో తెలియాలి, ఏ సబ్జెక్ట్ ముందు చదవాలి ఏ సబ్జెక్ట్ తర్వాత, ఇవన్నీ తెలుసుకోవాలి. ఈ గురుకులంలో మొదటి 20 రోజుల పాటు ఇవే చేస్తాను నేను. అందుకనే నేను ఈ గురుకులం అనే దాని మీద చాలా ఎంత కాన్ఫిడెన్స్గా ఉంటానంటే అరటి పండు ఒలిసి పెడతాను తర్వాత ఇంక వేరే మాటలు, అది ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా తెలుగు లిటరేచర్ ఆప్షన్ అయినా, ఇది తెలుగు లిటరేచర్ ఆప్షన్ కూడా వర్తిస్తుంది. అఫ్కోర్స్ దాని గురించి నేను ఆప్షన్ మీద ఇంకొక 10 నిమిషాలు చెప్తాను. తర్వాత వచ్చేసి ఈ పుస్తకాలకి డ్యూరేషన్ పెట్టుకోండి. ఉదాహరణకంటే సాధారణంగా అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ డ్యూరేషన్లో చూస్తే NCERT పుస్తకాలు 6th to 10th class 2.5 నెలల నుంచి 3 నెలలు అయిపోతుంది. అంటే రోజుకి నేను మాట్లాడుతుంది 3 గంటలు 4 గంటలు పెట్టుకుంటే, ర్యాండమ్గా చెప్తున్నాను. కొంతమంది ఫాస్ట్ రీడర్స్ ఉంటారు, కొంతమంది స్లో రీడర్స్ ఉంటారు, కంగారు పడకండి. ఒకవేళ ఎవరైనా స్లో రీడర్ ఉంటే అయ్యో నా బతికింతేనా నేను స్లోగా చదువుతాను అనకండి, తాబేలో గెలుస్తుందంటే కుందేలో గెలుస్తుంది, అది గుర్తుంచుకోండి. తర్వాత 11th and 12th class 2 months పడుతుంది, ఇతర అడ్వాన్స్ రిఫరెన్స్ పుస్తకాలకి 2 నెలలు పడుతుంది. ఇలా ఒక అంటే మీరు వేసుకోండి, తెలుగు మీడియం అయితే ఏంటి, ఇంగ్లీష్ మీడియం అయితే ఏంటి. నేను ఇవన్నీ ఈ గురుకులం నేనే చేసి పెడతాను, అదే అన్నాం కదండి ఈ గురుకులం అనేది ఎలాంటిది అంటే నేనే చేసి పెడతానండి, మీరు కేవలం ఎగ్జిక్యూట్ చేస్తే చాలు అంతే. అందుకే నేను గూగుల్ మ్యాప్ లాంటి వాడిని, నేను మొత్తం ఎవ్రీథింగ్ మ్యాప్ గీసి ఇచ్చేస్తాను, టైం టేబుల్ గీసి ఇచ్చేస్తాను, ప్లానింగ్ చేసి ఇచ్చేస్తాను, స్ట్రాటజీ చేసి ఇచ్చేస్తాను, ఎందుకు ఇచ్చానో చెప్తాను. ఉదాహరణ ఒక చాప్టర్ చదవక్కర్లేదు ఎందుకు చదవక్కర్లేదు చెప్తాను, ఒక చాప్టర్ చదవాలి ఎందుకు చదవాలో చెప్తాను, అది ఎలా చదవాలో చెప్తాను. తర్వాత వచ్చేసి బిగినింగ్లో న్యూస్ పేపర్ చదవకండి, అది హిందూ అయినా సరే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, ఈనాడైనా సరే తెలుగు మీడియం వాళ్ళకి. బిగినింగ్ అంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన మొదటి 4 నెలలు అసలు న్యూస్ పేపర్ చదవకండి. ముందు NCERTలు చదవండి, లేదా తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు మీడియం బేసిక్ బుక్ చదవండి, NCERTలు కానీ ఏదైనా సరే ఒక 4 నెలల పాటు మీరు ఎకానమీ అంటే ఏంటి, జాగ్రఫీ అంటే ఏంటి, హిస్టరీ అంటే ఏంటి, కల్చర్ అంటే ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏంటి, బయోటెక్నాలజీ అంటే ఏంటి, కంప్యూటర్స్ అంటే ఏంటి, కంప్యూటర్ బేస్డ్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఏంటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు తెలిస్తే అప్పుడు మీరు న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే అర్థమవుతుంది. లేకపోతే ఏమర్థమవుతుంది, నేను ఎన్నో మొన్న కూడా చెప్పాను యాక్చువల్గా, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కేసీఆర్ ఏమో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఏదో విమర్శ చేస్తూ ఉంటారు, దానికి మళ్ళీ కిషన్ రెడ్డి గారు ఏమో కౌంటర్ ఇస్తూ ఉంటారు, కృష్ణా వాటర్ రివర్ వాటర్ సంబంధించి ప్రతిపక్షాలు ఏమో హడావుడి చేస్తూ ఉంటాయి,
కేసీఆర్ ఏమో నేను జగన్ ఫ్రెండ్స్ మీరేమో కంగారు పడకండి, ఆర్టికల్ ఏదో 203కి సంబంధించి అంటాడు, సారీ నోటిఫికేషన్ 203, జీవో 203 అంటారు, ఏమిటేమిటో అంటుంటారు. కృష్ణారివర్ బోర్డ్ అంటారు, అథారిటీ అంటారు, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలు అంటారు, దానికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అంటారు, అప్పుడప్పుడు యూనియన్ లిస్ట్ అంటారు, స్టేట్ లిస్ట్ అంటారు, కాన్కరెంట్ లిస్ట్ అంటారు, ఏంటిదంతాను పేపర్లలో మన కోసము బేసిక్స్ చెప్పరు. అలా చెప్పాలంటే పేపర్ అవ్వదు, అది బుక్ అవుతుంది. అందులో బేసిక్స్ ముందు నేర్చుకో. బేసిక్స్ తెలియకుండా న్యూస్ పేపర్ ఏం చదువుతావు? ర్యాంకర్లు నేను న్యూస్ పేపర్ చదివానంటే అర్థం ఏంటంటే బేసిక్స్ అవగాహన అయ్యి చదివారని, లేదా అవగాహన అవుతూ చదివారని. అందుకనే ముందు ఒక 4 నెలల పాటు బేసిక్స్ చదవండి, ఆ తర్వాతనే గోఫర్ న్యూస్ పేపర్, అంతవరకు న్యూస్ పేపర్ చదవకండి. మామూలుగా అయితే ఈ గురుకులంలో నేను ఇచ్చే స్టేట్మెంటు, ఓపెన్గా ఇచ్చే స్టేట్మెంట్ న్యూస్ పేపర్ చదవక్కర్లేదు. అది కొంచెం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ నాకు తెలుసునండి, కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్ నాకు తెలుసును. బట్ నేను ఈ గురుకులంలో జాయిన్ అయిన తర్వాత దాన్ని నిరూపించిన సందర్భాలు కొన్ని 100లు ఉన్నాయి కాబట్టి, నా దగ్గర జాయిన్ అయిన తర్వాత, జాయిన్ అయ్యి వెళ్ళిన తర్వాత, బయటకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా సార్ మీరు న్యూస్ పేపర్ చదవకపోయినా పర్లేదని చెప్పింది రైటే, ఇంకో దీసార్థని చెప్పారు కాబట్టి నాకు అభ్యంతరం లేదు. బట్ అయినా న్యూస్ పేపర్ చదివితే చదవండి, కానీ బేసిక్స్ మీద కమాండ్ వచ్చిన తర్వాతే చదవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, టైం టేబుల్ వేసుకుంటారు మీరు, న్యూస్ పేపర్ చదవాలంటారు, పొద్దునే న్యూస్ పేపర్ ముందేసుకుంటారు, 3 గంటలు పట్టేస్తుంది. ఆ 3 గంటలు 2 సబ్జెక్టులు ఇక్కడ లేపేయచ్చు కదా, ఐ రిపీట్, ఆ 3 గంటలు 2 సబ్జెక్టులు ఇక్కడ లేపేయచ్చు. మామూలు విషయం కాదు, హిస్టరీ జాగ్రఫీ తగ్గ తగ్గ చదువుకోవచ్చు. అంటే 2 చాప్టర్లు అయిపోయినాయి, 3 చాప్టర్లు అయిపోయినాయి, 4 చాప్టర్లు అయిపోయినాయి. తర్వాత కాన్సెప్ట్ బిల్డింగ్ మీద ఎప్పుడు దృష్టి పెట్టాను. నాకు తెలిసి కాన్సెప్ట్ బిల్డింగ్ అనేది 4 మార్గాల్లో వస్తుంది. 1, మీకు భారతదేశం మీద సంపూర్ణమైన అవగాహన ఉండాలి. ఐ రిపీట్, భారతదేశానికి సంబంధించి ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య, ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీ సెక్టార్లో మీకు ఇండియా మీద కమాండ్ ఉండాలండి. ముఖ్యంగా 1947 to 2000, ఇవాళ వరకు 2020 ప్రతి భారతదేశం ఏ రంగం అని చెప్పండి, ఎకనామిక్స్ అనే పదం వాడితే ఈ 75 సంవత్సరాల భారత ఆర్థిక వ్యవస్థ మీద మీకు సంపూర్ణమైన అవగాహన ఉండాలి. ఏది జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చిన మిక్స్డ్ ఎకానమీ లేదా మిక్స్డ్ ఎకనామిక్ పాలసీ మొదలుకొని క్యాపిటలిజాన్ని, ప్రైవేటైజేషన్ని కలిపిన, కమ్యూనిజంని కలిపిన కానుక మొదలుకొని ఆ తర్వాత 1980 ఆ ప్రాంతంలో కొద్దిగా ఇందిరాగాంధీ ఎకనామిక్ రిఫార్మ్స్కి సీడ్ వేసి కాస్త రాజీవ్ గాంధీ దానికి ముందు తీసుకెళ్తే, ఆ తర్వాత 1990 ఆ ప్రాంతంలో మన్మోహన్ సింగ్ అండ్ పివి నరసింహారావు గారి అందించిన ఎకనామిక్ రిఫార్మ్స్ వరకు, అదొకటే కాదు మళ్ళీ స్పేస్ అనగాని, మళ్ళీ ఆర్యభట్ట మొదలుకొని ఇవాళ వరకు ఏ విధంగా మనకి ఇండియన్ స్పేస్ చంద్రయాన్ 2 వరకు మనం ఎలా సాధించాం, అణు పరీక్షలు 1974 పోఖ్రాన్ మొదలుకొని అణు పరీక్షలు ఎలా నిర్వహించాం, మన యొక్క గైడెడ్ మిసైల్స్ అంటూ ఉంటాం మనం, పృథ్వీ, ఆకాశు, త్రిశూలు, నాగ్, అగ్ని ఇలాంటి వాటిలో మనం సాధించిన విజయాలంటే, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజ్ ఏం చేస్తాం, డిఫెన్స్లో ఎలా మనం ముందుకు వెళ్ళాం, అంటే గత 75 సంవత్సరాల భారతదేశం మీద మీకు సంపూర్ణమైన అవగాహన ఉంటే, నిన్న కాక మొన్న నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీల్లో అందులో ఏదో ఈ అంతరిక్షంలో అంటే స్పేస్లో కూడా ప్రైవేట్ రంగాన్ని తీసుకొస్తున్నాము, డిఫెన్స్లోకి తీసుకొస్తున్నాము లాంటి పదాలు మనం విన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏమర్థమవుతుంది. MSME అని మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి మేము ఎంత ఇస్తున్నాము అన్నప్పుడు ఏమర్థమవుతుంది. క్రెడిట్ పాలసీ, ఫిస్కల్ పాలసీ, మానిటరీ పాలసీని మేము మారుస్తున్నాము అన్నప్పుడు ఏమర్థమవుతుంది. అంటే ఈ పదాలను అర్థం కావాలంటే 75 సంవత్సరాల భారతదేశ చరిత్ర తెలియాలి. నేనేంటో మీకు అర్థం కావాలంటే గత 40 ఏళ్లలో నా జర్నీ అర్థం చేసుకుంటే తెలుస్తుంది. భారతదేశానికి 75 సంవత్సరాల ప్రాయం అంటే స్వతంత్ర భారతదేశానికి, మరి 75 సంవత్సరాల ఈ దేశ చరిత్ర తెలియాలి. అంతకుముందు తెలిస్తే తెలియకపోయినా, అంతకుముందు ఎలాగో తెలుస్తుంది మనకి, ఎందుకంటే NCERTలో వాటిలో చదువుతాం. నేను మాట్లాడుతుంది గత 75 సంవత్సరాలు, అందుకని పరిపూర్ణంగా ఈ దేశం యొక్క 75 సంవత్సరాల గురించి మీకు ఎవరైనా చెబుతారా, ర్యాండమ్గా కాదు సంపూర్ణంగా. నాకు తెలిసి ఒక ఈ గురుకులు చెప్తాను, నేను ఖచ్చితంగా ఇండియన్ డెమోగ్రఫీ మీద 3 క్లాసులు 2 క్లాసులు తీసుకుంటాను, ఇండియన్ యూత్ మీద 1 క్లాసు 2 క్లాసులు తీసుకుంటాను, ట్రాన్స్జెండర్స్కి సంబంధించి, ఉమెన్ ఇష్యూస్కి సంబంధించి, దళిత్ ఇష్యూస్కి సంబంధించి, రిజర్వేషన్స్కి సంబంధించి, ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి వాటిలో చెప్పనేక్కర్లేదు, అర్బనైజేషన్ ఎలా ఉంది, నార్త్ ఈస్ట్ పాలసీ ఏంటి, Article 370 ఏంటి, ఇవన్నీ అందులో ఇండియాకి సంబంధించి ఒక అవగాహన చేసుకోండి. నేను దాన్ని India@75 అని పిలుస్తాను, మీరు కూడా అలా పిలుచుకోండి. నేను దాని మీద India@75 మీద కనీసం 75
ఏమంటుందని వీడియో రూపంలో క్లాసెస్ ఇస్తాను. అంటే ఒకదానికి 1.5 అవర్, 1.5 అవర్ ఉంటుంది. తర్వాత వచ్చేసి స్ట్రాటజీ, ఎస్ఏ ఎలా రాయాలి, జాగ్రఫీలో ఎలా చదవాలి, హిస్టరీని ఎలా గుర్తుంచుకోవాలి, లేకపోతే తెలుగు మీడియం వాళ్ళు ఎలా చదవాలి, హౌస్ వైఫ్స్ అయితే ఎలా చదవాలి, ఇలా ప్లానింగ్ అంటాం మనం, స్ట్రాటజీ అంటాం, అది తెలుసుకోవాలి. ఇది నేను ఈ గురుకులో చెప్తాను. తర్వాత సబ్జెక్ట్ వైజ్ అనాలసిస్. సబ్జెక్ట్ వైజ్ అనాలసిస్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీన్ చదివే విధానం వేరుంటుంది, ఒక్కొక్క సబ్జెక్ట్ని చదివే విధానం వేరుంటుంది. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఒక బుక్ ఉందండి, పవనీత్ సింగ్ అని ఆయన రాశారండి. నేను ఒక బ్లంట్ స్టేట్మెంట్ ఇస్తానండి, ఆ పుస్తకం చదవక్కర్లేదండి. మళ్ళీ చెప్తానండి, ఆ పుస్తకం పూర్తిగా చదవక్కర్లేదండి. ఇంకోలా చెప్తానండి, ఆ పుస్తకంలో సెలెక్టివ్ రీడింగ్ చేస్తే చాలు. ఇది స్ట్రాటజీ, సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ అంటే అనాలసిస్ అంటే అర్థమవుతుంది. ఈ చిన్న చిన్న టెక్నిక్స్ అండి. ఎందుకని టైం వేస్ట్ చేసుకోవడం? ఒక ఫ్యాకల్టీ వస్తారు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి, ఇంకో ఫ్యాకల్టీ వస్తారు పాలిటిక్, ఇంకో ఫ్యాకల్టీ వస్తారు ఎకానమీకి. ఎస్, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. కానీ ఆ స్ట్రాటజీ తెలుసుకోకుండా మీరు సబ్జెక్టు తెలుసుకోవడం మీద నా కంప్లైంట్, బహుశా మీకు అర్థమైంది అనుకుంటా. తర్వాత కరెంట్ అఫైర్స్ని జనరల్ స్టడీస్ని ముడిపెట్టడం ఎలాగో తెలుసుకోండి. కరెంట్ అఫైర్స్ని జనరల్ స్టడీస్ని ముడిపెట్టడం ఎలాగో తెలుసుకోండి. సో ఇవన్నీ తెలుసుకుంటే నాకు తెలిసినంతవరకు మీ యొక్క ప్రిపరేషన్ ఇలా టైం టేబుల్ వేసుకోండి. ఇలా మీరు టైం టేబుల్ వేసుకోలేకపోతే ఈ గురుకులంలో జాయిన్ అయితే మేమే ఆ టైం టేబుల్ వేస్తాం. ఈ గురుకులంలో జాయిన్ అవ్వడానికి ముందు ఇలాగ మేము ఒక గైడ్లైన్స్ ఇస్తాం, దాదాపు 2 పేజీల గైడ్లైన్స్. మేము ఏం చేస్తాము అనే దాన్ని, అంటే ఇది ఏమేమి వీడియోలు ఇస్తాము, ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను చెప్పింది అంతా ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అంతా. ఈ గైడ్లైన్స్ కావాలంటే 8897826108కి మీరు వాట్సాప్ పెడితే వాళ్ళు పంపిస్తారు, అది చదవండి. యాక్చువల్గా ఇది చదివిన తర్వాతనే నా దగ్గర జాయిన్ చేసుకుంటాను. ద స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రీడ్ దీస్ గైడ్లైన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ జాయినింగ్ ద కోర్స్. ఎందుకంటే నా అప్రోచ్ మీకు అర్థం కావాలి కాబట్టి. ఇక తెలుగు లిటరేచర్ ఆప్షన్ సంబంధించి, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఈ ప్రోగ్రామ్, జనరల్ స్టడీస్ సంబంధించిన ప్రోగ్రామ్ మే 27 రాత్రి 9:30కి, ఐ రిపీట్, మే 27 రాత్రి 9:30కి ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. మే 27 8 గంటలకి తెలుగు మీడియం క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. మే 27 6 గంటలకి నేను తెలుగు లిటరేచర్ ఆప్షనల్ క్లాసెస్, లైవ్ క్లాసెస్ ఈ 3 స్టార్ట్ చేస్తున్నాను. సరే మే 27 ఎందుకు అనే దాని గురించి నేను ఈసారి ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం, ఆ రోజు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మే ఈజ్ వెరీ క్రిషియల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మంత్ అనిపిస్తుంది మై లైఫ్ నాకు. సరే అది పక్కన పెడదాం ఒకసారి. ఇక తెలుగు లిటరేచర్ ఆప్షన్ వాళ్ళు, మీరు ఆల్రెడీ కనుక కోచింగ్ తీసేసుకున్నవారైతే, అది నా దగ్గర తీసుకున్నవారైతే, నేను మీకు టెస్ట్ సిరీస్ ఆన్సర్ రైటింగ్, ఇన్నోవేటివ్ ఆన్సర్ రైటింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని 15 నుంచి స్టార్ట్ అయ్యే ఒక టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. అది మీకు ఇవాళే మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ పంపిస్తున్నాం. ఈ గురుకులంలో కానీ, తెలుగు లిటరేచర్ ఆప్షనల్ స్టూడెంట్స్ కానీ, ఆల్రెడీ ఇప్పటికే నా దగ్గర కోచింగ్ తీసేసుకున్న మీకు నేను 15 నుంచి టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. దాన్ని నేను పెట్టిన పేరు ఇన్నోవేటివ్ ఆన్సర్ రైటింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దాని ఎక్స్ప్లెనేషన్, దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు ముందు ముందు చెప్పుకుంటూ వెళ్తాను. ఇది ఓల్డ్ స్టూడెంట్స్కి నేను పంపిస్తున్నది. మీరు ఆల్రెడీ కోచింగ్ తీసేసుకున్నారు కాబట్టి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఇంకా ఐ థింక్ ఇవాళ డేట్ అనౌన్స్ అవుతుంది చూద్దాం, బట్ మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డేట్ని నేను అప్పుడు స్పేస్ ఇచ్చి ఈ షెడ్యూల్ కొనసాగిస్తాను. ఈ ఏడాదో నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ రాయాలనుకున్న వాళ్ళు, ఆన్సర్ రైటింగ్ కమాండ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళకి ఈ టెస్ట్ సిరీస్ ఇన్నోవేటివ్ ఆన్సర్ రైటింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందని చెప్పగలను. అయితే ఇది ఖచ్చితంగా ఇంతకుముందు నా దగ్గర కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్కి మాత్రమే, కోచింగ్ పూర్తయిన వాళ్ళకి మాత్రమే ఇది అందివ్వబడుతుంది. కండిషన్స్ అప్లై. ఇక తర్వాత వచ్చేసి మీరు మే 27 నుంచి తెలుగు లిటరేచర్
బ్యాచ్ని స్టార్ట్ చేసేందుకు ఇలా ఒక టైం టేబుల్ తయారు చేశాను నేను. ఈవెన్ ఇంకొక టైం టేబుల్ ఏమో మనకి జిఎస్ వాళ్ళకి ఉంటుంది, జిఎస్ వారికి టైం టేబుల్ ఆల్రెడీ కొంతమందికి పంపిస్తూ ఉన్నాం, కొంత పంపిస్తాం. సో అందుకని ఒక టైం టేబుల్ని తయారు చేయి. ఇది యాక్చువల్గా బ్రాడ్ టైం టేబుల్, నా దగ్గర బ్రాడ్ అంటే మ్యాక్రో టైం టేబుల్, తర్వాత మైక్రో టైం టేబుల్ కూడా ఉంటుంది, అంటే ఏ రోజు ఏం చెప్పాలి పాఠం అనేది. ఇట్లా మీకు నేను తెలుగు లిటరేచర్ ఆప్షన్లకి జాయిన్ అయితే May 27 నుంచి November 5 వరకు మనకి దాదాపు ఒక 5 నుంచి 6 నెలల ప్రోగ్రామ్గా, ఎక్కడైనా కానీ ఒక 10-15 రోజులు అటు ఇటు ఉంటుందండి. దాదాపుగా November 4-5 తారీఖులు కంప్లీట్ చేయాలనుకుంటున్నాం కానీ ఓకే ఒక 5 రోజులు 10 రోజులు అటు ఇటు ఉంటుంది, ఏ ఫ్యాకల్టీకైనా సహజం అది. బట్ ఏది ఏమైనా May 27 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నానండి తెలుగు లిటరేచర్ ఆప్షనల్కి. ఇది చాలా కీలకమైన బ్యాచ్. ఈ బ్యాచ్లో నేను రైటింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇందాక ఏదైతే టెస్ట్ సిరీస్ పెట్టానో ఆ టెస్ట్ సిరీస్ వారికి కూడా, అంటే ఈ బ్యాచ్ వారికి కూడా ఒక అల్పజీవి, ఒక 10-15 రోజులు, అది అయిన తర్వాత అల్పజీవి నుంచి ఆత్రేయలోకి మీరు జంప్ అవుతారు. అప్పుడు నేను అల్పజీవికి సంబంధించిన ఒక 10 ప్రశ్నలు ఇస్తాను మీకు, మీరు ఆ 10 ప్రశ్నలకి ఆన్సర్స్ తయారు చేసుకుని రెడీగా ఉంటారు, నేను కూడా ఆన్సర్స్ తయారు చేసి రెడీగా ఉంటాను. అప్పుడు వాటి మీద డిస్కషన్ ఉంటుంది, మీరు రాసిన ఆన్సర్స్ నాకు పంపిస్తారు, నేను దాన్ని చెక్ చేస్తాను. ఇదంతా ఆన్లైన్లోనే, అసలు ఆఫ్లైన్లో నేను ఇవేమీ పెట్టడం లేదు, ఓన్లీ ఆన్లైన్కే. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్లైన్లో మనకి కోచింగ్లు ఉండడానికి నాకు తెలిసినంతవరకు టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ August 3 నుంచి కానీ ఏపీలో స్కూల్ తెరవట్లేదు. ఐ థింక్ తెలంగాణ కూడా అలాగే ఉంటుంది. కోచింగ్ సెంటర్స్ ఏ సెప్టెంబర్లోనే స్టార్ట్ చేస్తారు, సోషల్ డిస్టెన్సింగ్ అంటారు. ఎంత కాదనుకున్నా కరోనాతోటి మనం ఒక 1 ఇయర్ పాటు సహజీవనం చేయాలి అనుకునే కాన్సెప్ట్లో ప్రపంచ దేశాలే చెబుతున్నప్పుడు ఐ డోంట్ థింక్ సో నేను ఈ ఏడాది అసలు ఆఫ్లైనే కోచింగ్ ఇస్తానేది అనుకోవడం లేదు. ఎవరైనా ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతోటి వాళ్ళకేమైనా వాళ్ళకి సంబంధించిన టైం తప్పించి, కానీ కొత్త వాళ్ళకి మాత్రం ఆఫ్లైన్ పెడతాను నేతే అనుకోవడం. డోంట్ వెయిట్ ఫర్ మై క్లాసెస్ ఫర్ ఆఫ్లైన్. నేను ఆఫ్లైన్ ఈ ఏడాది అయితే చెప్పకపోవచ్చు, ఎందుకంటే నేను ఖచ్చితంగా గవర్నమెంట్ రూల్స్ని, ఖచ్చితంగా సోషల్ ఇతరత్ర వాటిని కొంచెం పిచ్చగా పాటించే వ్యక్తి నేను. అందుకని ఐ డోంట్ థింక్ సో. బట్ ఏది ఏమైనా ఇవన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయి. మీరు వాట్సాప్లో నాకు నోట్స్ పంపిస్తారు, వాట్సాప్లో మీరు నాకు క్వశ్చన్స్ రాసి పంపిస్తారు, నేను వాటిని దిద్ది మీకు పంపిస్తాను. ఇదంతా కామన్ ప్లాట్ఫామ్ మీద డిస్కషన్ ఉంటుంది. ఇవాళ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇవన్నీ చాలా ఈజీ, ఇంతకుముందు ఇలా యూట్యూబ్ లైవ్స్ ఉండేవి కావు, ఇప్పుడు ఎంత ఈజీ అయిందండి. అలాగే మీకు తెలుసును వాట్సాప్, నేను కంప్యూటర్లో చూస్తే మీరు టక్ టక్మని నేను కేవలం డిజిటల్ స్లేట్ తోటి కరెక్షన్ చేయొచ్చు, ఇవన్నీ నేను మీకు చెప్పాల్సినంత అవసరం లేదు. బట్ ఏది ఏమైనప్పటికీ ఓవరాల్గా May 27 నుంచి కొత్త బ్యాచ్ ఈవినింగ్ 6:00 స్టార్ట్ అవుతుంది. ఈలోగా అడ్మిషన్ తీసుకుని సరిగ్గా 1 వీక్ టైం ఇచ్చాను. ఆ తర్వాత June 15 నుంచి రైటింగ్ స్కిల్స్ అండ్ టెస్ట్ సిరీస్ న్యూ అండ్ ఓల్డ్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అదేవిధంగా May 27 రాత్రి 8 గంటలకి తెలుగు మీడియం బ్యాచ్, May 27 రాత్రి 9:30కి ఇంగ్లీష్ మీడియం బ్యాచ్, ఇంట్రడక్షన్ క్లాసెస్ ఉంటాయి. ఇది ప్రధానంగా నేను ఇవ్వాలనుకుంటున్నది. టైం టేబుల్ మీరు తయారు చేసుకున్నా సరే, నన్ను తయారు చేసుకున్నా సరే, ఉదాహరణకి ఇది జిఎస్ స్కెడ్యూల్ అండి, ఇవి ఆల్రెడీ ఎప్పుడెప్పుడు ఏం చెప్పాలి అనే దానికి సంబంధించినలాగా మీరు టైం టేబుల్ని రాసుకుని అలవాటు చేసుకోండి. ఐ థింక్ గత 4 సెషన్స్లో టైం టేబుల్ అంటే ఏంటి, మనం మెటీరియల్ ఎలా తయారు చేసుకోవాలి, మీడియం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, తెలుగు మీడియం వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఏంటి లేదా అడ్వాంటేజ్ ఏంటి, ఇట్లాంటివన్నీ నేను చెప్పాలనుకుంటున్నాను. చివరిగా మీడియం ఏదైనా మీ సత్తాను బట్టే ఉంటుంది, సబ్జెక్ట్ ఏదైనా మీ సత్తాను బట్టే ఉంటుంది, ఆప్షనల్ ఏదైనా మీ కృషిని బట్టే ఉంటుంది, కోచింగ్ సెంటర్ ఎవరైనా మీ బాధ్యత మీదనే ఉంటుంది, మీ భుజస్కంధాల మీదనే ఉంటుంది. మేము కేవలం, నేనైనా ఇతర కోచింగ్ సెంటర్లైనా, నాకు తెలిసినంత వరకు మేము గూగుల్ మ్యాప్స్ లాంటి వాళ్ళం, ఓలా క్యాబ్స్ లాంటి వాళ్ళం. మీరు ఎక్కితే పలానా డెస్టినేషన్ తీసుకెళ్తాం, కానీ మిగతా అంతా మీ చేతిలోనే ఉంటుంది. అడుగు ముందుకు వేయడం మీ బాధ్యతే అవుతుంది, బాగా చదవడం కూడా మీ బాధ్యత అవుతుంది. సాధ్యమైనంత వరకు మనసా వాచా కర్మణ ఈ గురుకులంలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి నేను ముందే ఇట్లాంటి స్ట్రాటజీ ఉందని చెప్పినట్టుగానే ఇలాంటి గైడ్లైన్స్ ఇచ్చి, అప్పుడు గైడ్లైన్స్ మీరు చదివిన తర్వాత మీరు సాటిస్ఫై అయిన తర్వాత నా దగ్గర అడ్మిషన్ తీసుకోండి అని చెప్పడంలోనే బహుశా నా కమిట్మెంట్, డెడికేషన్, నిజాయితీ ఇవన్నీ ఉన్నాయని అనుకుంటున్నాను నేను.
ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు గివ్ ఏ అల్టిమేట్ అట్మోస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అండ్ కంటెంట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టు ద స్టూడెంట్స్ దోజ్ హూ జాయిన్ అట్ ఈ గురుకులం. అట్లీస్ట్ 95% నేను ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్కి తీసుకెళ్తానని నేను నమ్మకం నాకుంది. పేరెంట్స్ తోటి కూడా బహుశా మీరు ఈ యూట్యూబ్లోకి వెళ్ళండి, ఈ గురుకులం పేరెంట్స్ మీటింగ్ ఈ మధ్య నేను లాక్డౌన్ సందర్భంగా ఆన్లైన్లో చేయడం జరిగింది. నాకు తెలిసినంతవరకు తన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ తోటి ఒక ఫ్యాకల్టీ ఇంట్రాక్ట్ అవ్వడం అనేది బహుశా కోచింగ్ కమర్షియల్ కోచింగ్ ఎన్వైరన్మెంట్లో ఫస్ట్ టైం అని అనుకుంటున్నాను. సో నాది కేవలం ఒక స్టూడెంట్తో మాత్రమే కాకుండా ఫ్యామిలీతోటి కూడిన బాండింగ్, వాళ్ళకి సంబంధించిన ఇతరత్ర వాటితోటి ఏదైతే ఒక ప్రిపరేషన్ మాడ్యూల్ ఉందో దానికి సంబంధించి ఉంది. దానికి తోడు లాక్డౌన్ పుణ్యమాని గత 50-60 రోజుల్లో నేను కొత్త మెటీరియల్ తెలుగు లిటరేచర్కి తయారు చేసుకున్నాను, కొత్త పుస్తకాలు తెలుగు లిటరేచర్కి చదివాను, కొత్త బుక్స్ జిఎస్ కోసం చదివాను. జిఎస్కి అయితే పిచ్చ పిచ్చగా మెటీరియలే తయారు చేశాను, దీనికి ముందు వీడియోలో చూపించాను కూడా వాటన్నిటి. నేను మీరు నాకు తెలిసినంతవరకు ఎక్స్క్లూజివ్ మెటీరియల్ కూడా దాదాపుగా 8+5 అంటే 13 వాల్యూములు కాకుండా ఒక 1500 పేజీలు అంటే దాదాపుగా నాకు తెలిసి 15 వాల్యూమ్స్ మెటీరియల్, ఒక వాట్ వి కాల్ 1500 పేజీల కంటెంట్ ఆన్లైన్లో ఇచ్చే అవకాశము, పీడిఎఫ్ ఫార్మేట్ అంటాం కదండి ఇచ్చే అవకాశం. ఇవన్నీ ఈ 60 రోజుల్లో రామ్ గోపాల్ వర్మ క్లైమాక్స్ అనే సినిమా తీయడానికి పోస్ట్ ప్రొడక్షన్కి వాటికి ఈ 60 రోజులు వినియోగించుకున్నారు. నేను ఈ 60 రోజులు ఖచ్చితంగా యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్న స్టూడెంట్స్కి ఎక్కడెక్కడైతే ఏ మెటీరియల్స్ అయితే లేవో, ఎక్కడెక్కడైతే వాళ్ళకి చిన్న ఇబ్బందులు ఉన్నాయో వాటి మీద ప్రత్యేకంగా తయారు చేసుకున్నాను. ఇంగ్లీష్ గ్రామర్ క్లాసులు చెప్పాను, తెలుగు గ్రామర్ క్లాసులు చెప్పాను, అంత దాంతోపాటు అనేకమైన ప్రయోగాలు ఈ లాక్డౌన్ టైంలో చేసాం మేము ఈ గురుకులంలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి. ఆన్లైన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి క్లాసు రికార్డ్ అవుతుందండి, అందునే ఏ రికార్డ్ అయిన క్లాస్ అయినా ప్రతి స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అందునే ఆన్లైన్లో మీకు అటు గ్రామర్ క్లాసులు, ఇంగ్లీష్ గ్రామర్ క్లాసులు, తెలుగు గ్రామర్ క్లాసులు, అంటే తెలుగు గ్రామర్ క్లాస్ సరదాగా చెప్పాను కూడా ఇంగ్లీష్ గ్రామర్ క్లాసులు వెరీ ఇంపార్టెంట్ క్లాసెస్ అవుతాయి, ఇట్లాంటివన్నీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మే 27 నుంచి నాతో జర్నీ చేస్తున్న స్టూడెంట్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మే 27 అనేది కీలకమైన డేట్, ఆ రోజుని చెప్తాను నేను ఎందుకు నేను ఆ రోజున ఎంచుకున్నాను, ఆ రోజుకున్న కీలకమైనది ఏంటి అనే వాటికి సంబంధించి. ఎనీహో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మళ్ళీ మరో సిరీస్ తోటి బహుశా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఐఏఎస్కి ప్రిపేర్ అయితే ఏ విధంగా గ్రూప్ 1 ఈజీగా సాధించవచ్చు, లేదా ఏదో ఒక దెబ్బకి రెండు పెట్టల్లాగా ఐఏఎస్ ప్రిపేర్ అయితే గ్రూప్ 1కి ఎలా ఉపయోగపడుతుంది, గ్రూప్ 1కి ప్రిపేర్ అయితే ఐఏఎస్కి ఎలా ఉపయోగపడుతుంది, టీఎస్పిఎస్సీని ఏపీఎస్సీని కంబైన్డ్ చేస్తూ కంపేర్ చేస్తూ వాటిని యూపీఎస్సీ సిలబస్తో కంపేర్ చేస్తూ ఒక సిరీస్ చేయబోతున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ సో దట్ వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద వెరీ వెరీ నియర్ ఫ్యూచర్. ఐ థింక్ వితిన్ 1 వీక్లో నేను అటువైపు కూడా దృష్టి సారిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.